ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याच सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्यश्च राहु केतु विरमः। नमस्ते अंडि। डिसेंबर 31 तारीख ఈ సంవత్సరానికి ఆఖరి రోజు నేను చెప్పే చిన్న రెమెడీ చేయండి, నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. 12 రాశులకు చెప్తున్నా, ద్వాదశ రాశుల వాళ్ళు, ఈ రాశి ఆ రాశి ఇంకొక రాశి ఇంకొక రాశి అని కాదండి, 12 రాశుల వాళ్ళు, 1 నుంచి 31 పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, నేను చెప్పిన రెమెడీ చేస్తే డిసెంబర్ 31 తారీఖు సాయంత్రం 6:20 నుంచి 6:50 లోపు, అంటే దాదాపుగా ఒక 40 నిమిషాల పాటు, అంటే ఈ యొక్క 6:30, 40, 50 నిమిషాల పాటు మీరు నేను ఈ యొక్క చెప్పిన కార్యక్రమం చేయగలిగితే, చిన్న విషయం అండి, అది చేయగలిగితే డిసెంబర్ 31 కనుక చేస్తే మీరు 2023 సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో, ఒక మంచి మార్పుతో, ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్ళచ్చు, 12 రాశుల వాళ్ళు కూడా. ఎందుకంటే కాకపోతే ఈ 12 రాశులకి 6 రాశులు ఒక విధానం చేయాలి, 6 రాశులు ఒక విధానం చేయాల్సింది ఉంటుంది. వాళ్ళలో ముఖ్యులు ఏంటంటే కనుక మేషరాశి, అదేవిధంగా మిథున రాశి, అదేవిధంగా సింహరాశి, అదేవిధంగా తులారాశి, ధనుసు రాశి, కుంభరాశి, ఈ 6 రాశులు మాత్రము రావి చెట్టు దగ్గర ఒక గ్లాస్ పాలు పోయండి, రావి చెట్టుకి పోసి రాబోవు సంవత్సరం మొత్తం కూడా నాకు ఎలాంటి ఆర్థిక పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, చేస్తున్న వృత్తిలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకూడదు తండ్రి అని ఓం నమో శ్రీ ఆదిత్యాయ నమః, ఓం నమో శ్రీ ఆదిత్యాయ నమః, ఓం నమో శ్రీ ఆదిత్యాయ నమః సూర్యభగవాను ఆ రోజు సాయంత్రం ఒక 9 ప్రదక్షిణలు ఆ రావి చెట్టు చుట్టిన తర్వాత పాలు పోసి మీరు ఇల్లు చేరి చూడండి. మీరు 2023 మీకు లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మిగిలిన 6 రాసుల వాళ్ళు కూడా ఏం చేయాలంటే కనుక, ఏదైనా హనుమాన్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్లో మాత్రమే 2 మట్టి ప్రమిదలు తీసుకోండి, సారీ 1 మట్టి ప్రమిద, 2 ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఎప్పుడు? డిసెంబర్ 31 తారీఖు 6:20 నుంచి 6:50 లోపు ఖచ్చితంగా చేసి చూడండి, దీపం పెట్టండి. దీపం పెట్టిన తర్వాత ఓం నమో శ్రీ మానసే నమః అని అనుకోండి. మిగతా 6 రాసుల వాళ్ళు ఓం నమో శ్రీ మానసే నమః అని మీరు ఒక 21 సార్లు చెప్పి మీరు ఇల్లు చేరండి. తప్పకుండా 2023 మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శుభకృతనామ సంవత్సరం చాలామందికి చాలా రకాలుగా జీవితంలో ఒక వెలుగు, ఒక మార్పు, ఒక డెవలప్మెంట్ ఇచ్చింది, అందులో ఏం సందేహం అయితే లేదు. కాకపోతే దీంతోపాటుగా శోభకృతనామ సంవత్సరం, అర్థమైంది, శుభకృతనామ సంవత్సరం ఇది, శోభకృతనామ సంవత్సరం ఇది, అందము, ఆర్థికము, సౌకర్యము, ఒక వసతి కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ మంది ఫేస్ చేస్తారు నెక్స్ట్ ఇయర్ 2023. ఈ 2 చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ద్వారా, ఈ రావి చెట్టు ఏ ఆలయంలో ఉన్నా కూడా పర్లేదు, లేదు ఆలయంలో లేదు, ఇతర రోడ్డు పక్క ఉంది, ఒక పొలాల్లో ఉంది, పోయండి, ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు ప్రదక్షిణ చేస్తే ఉన్న నష్టం కష్టం అన్నీ కూడా రిలీఫ్ కనిపిస్తుందండి, చాలా మంచి మార్పులు మీరు చూడొచ్చు. అందులో సందేహం, కొన్ని వేల మందికి నేను ఈ యొక్క రెమెడీ చెప్పాను, చాలామంది ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు డిసెంబర్ 31 తారీఖు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని చేసి చూడండి, మీ లైఫ్లో మీరు అద్భుతాలు చూస్తారు. నెక్స్ట్ ఇయర్ 2023 ఒక మంచి స్థాయిని, ఒక మంచి మార్పుని మీరు పొందుతారని నేను పక్కగా చెప్పగలను. లైఫ్లో మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల పూజలు, కార్యక్రమాలు, టెంపుల్స్ కల్లా అన్నీ చేస్తూ ఉంటాం. చిన్న చిన్న రెమెడీ, సూక్ష్మంలో మోక్షం, ఇదొక్కటి మీరు చేసి చూడగలిగితే మీకు 2023 అన్ని రాశులు, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, మంచి మార్పుని మీరు చూస్తారు. దీంతోపాటుగా మీరు డిసైడ్ అవ్వండి, నా లైఫ్లో నేను ఏది చేసినా మంచి అనుకోవాలి, మీరు ఏదేదో ఊహించుకుంటూ కుదరదు, మీకు ఏది అర్హత ఉందో అది నాకు కావాలి తండ్రిని కోరుకుని చేసి చూడండి, మార్పులు ఆటోమేటిక్గా ఉంటాయి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.